పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు హడావిడిగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులను ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా సీసీ రోడ్లు వేస్తున్నారని ప్రశ్నిస్తే వెంటనే అధికారులు జగన్నాథపురం పెద్దమ్మ తల్లిగుడి వద్ద రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎంపీడీఓ అప్పారావు నిలుపుదల చేయించారు. సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్ ఫండ్ నిధులు మంజూరు చేసినవి. ఆ బడ్జెట్ కు చెందిన నిధులకు సంబంధించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీసీ రూట్ల వేస్తున్న కాంట్రాక్టర్ మరియు పర్యవేక్షణ చేయవలసిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని ఎంపీడీ వాపారావు తెలిపారు. నేను పంచసేకర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మన దగ్గర పంచసేకర్ ఉంది, సాయిరాం మాట్లాడుతున్నాండి, జయనాథపురం పంచసేకర్ అండి. ఇక్కడ మన దగ్గర ఒక మిగిలిపోయిన రోడ్ వర్క్ అనేది మొదలైన ఎస్టీ కాలనీ అండి. రోడ్ వర్క్ మొదలు పెడుతుంటే అది అక్కడ ఇంతకుముందు ఇప్పుడు జరిగిన వర్క్లో కొంత భాగం ఒక 40 మినిట్స్ అది మిగిలిపోయిన వర్క్లో స్టార్ట్ చేస్తే అది ఆపించడం జరిగిందండి. అది ఎలక్ట్రిసింది గతంలో మంజూరైన 10 నెలల క్రితం మంజూరైన రోడ్ వర్క్ మొదలు మంజూరు కావాలి జరిగిందండి. అప్పుడు ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఆ మిగిలిపోయిన భాగాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తే మేము ఎన్డీఓ గారికి ఎన్డీఓ గారు సమక్షంలో ఈరోజు ఆపించడం జరిగిందండి.